Thanks a lot. मरी कांग्रेस प्रभुत्वं आंध्र राष्ट्र प्रदेश రెండు భాగాలుగా చీల్చి ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర నష్టం కలిగించింది। మరి ఆ రోజు ఈ విభజన జరిగేటప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి డెవలప్‌మెంట్ లో ముందుగా 10 సంవత్సరాల వరకు ప్రత్యేక హోదా ఇస్తూ మీ రాష్ట్రానికి ఇటువంటి అన్యాయం జరగకు చూస్తారని హామీ ఇచ్చారు। కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మూల కూర్చుంటే మరి ఆ రోజు ఈ వెంకయ్యనాయుడు వ్యక్తి కేంద్ర మినిస్టర్ తప్పకుండా मन ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతా కేంద్ర ప్రభుత్వం పోరాడుతని చెప్పిన వ్యక్తి రోజు ఆయన కూడా చెడుచెప్పులేని కూర్చున్న పరిస్థితి జరిగింది। ప్రభుత్వానికి మేము ఎలాగైన పోరాడి తెచ్చుకునే వరకు మేము సాధిస్తా ఉద్దేశంతో పోరాటం చేస్తారు। మరి ఈ రోజు మా నగర కమిటీ జిల్లా మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఆయనకు మద్దతుగా శివాజీ గారి ఆదేశం మేరకు ఈ ధర్నా నిర్వహణ జరిగింది। ఈ రోజు మొదలు కాదు, ఆయన మాకు విమర్శించే వరకు కూడా మేము పోరాటం సాధిస్తాం। एपी की प्रत्येक हदा इव्वालनी सिनी नटुडु शिवाजी गारु स्पंदिंचिन निरार्दीक्ष चेस्ते మొట్టమొదట స్పందించిన వారంటి కారం శివాజీ గారు మాలమహానాడు జాతీయ అధ్యక్షుల గారికి అభినందనలు చెప్తూ ఆయన ఆధ్వర్యంలో మాలమహానాడు కమిటీ తరపున ఈ రోజు విశాఖ సిటీ జిల్లా కమిటీ తరపున అందరూ కూడా కలిసి వచ్చి ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం। మేము ఎప్పుడైతే ఏపీకి ప్రత్యేక హోదా వస్తాదో కళ్ళబొల్లు మాటలు చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని మేము బుద్ధి చెప్తాం। లాస్ట్ వరకు మేము పోరాడతాం। సమైక్యాంధ్ర ఉజ్వలలో కూడా మొట్టమొదటి నుండి చివరి వరకు పోరాడినటువంటి ఒకేక వ్యక్తి కారం శివాజీ గారు మా మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కావడం చాలా సంతోషకరం। అలాంటి జాతీయ అధ్యక్షుడు గారి హయాంలో మేము మాలమహానాడు తరపున ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు మేము పోరాడతాం। ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం। వెంటనే ప్రభుత్వం స్పందించి దానికి సరైన సమాధానం చెప్పకపోతే ఆమని నిరాధక్ష చేయడానికి కూడా మాలమహానాడు ఎప్పుడు ముందు ఉంటదని మేము చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం। ఎంతో మంది ఎన్నో లాభాలు పొందినటువంటి నాయకులు గాని రాజకీయ నాయకులు గాని సినీ కళాకారులు గాని ప్రతి ఒక్కరు కూడా ఈ వజ్రమలో ముందుండి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రగతికి పాటుపడాలని మాలమహానాడు తరపు మేము పిలుపునిస్తున్నాం।